దేవుడు వారి చిత్తం యేసుక్రీస్తు నామం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి సహాయం ద్వారా బైబిల్ ఆన్సర్ టీవీ తమిళ తెలుగు ఛానల్లో ఎటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెల్లించడానికి జవాబు చెల్లించడానికి మీ ముందు వచ్చి ఉన్నాం. దేవుడు మహిమపరచబడును గాక. ఇదిలో విశేషముగా ఈ ఛానల్ గురించి మీకు తెలియజేయబడాలి. అనేకమైన దైవ సత్యమును స్పష్టంగా బైబిల్ గ్రంథం యొక్క కార్యం ద్వారా మేము ముందుకు పెట్టబోతున్నాం. ఈరోజు సందేశం గురాన్ చెప్తున్నటువంటి మరియా యొక్క కథ, నిజమా అబద్ధమా? దీనిలో ముహమ్మద్ నబీ చేసిన వంచన ఏమిటి? సురేనా తరబడుతున్నటువంటి మేరియు దీన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నాడు? ఇదే దీని యొక్క హెడ్డింగ్. ఈ ఛానల్ను మీరు మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం కాదు, మీరు సబ్స్క్రైబ్ కూడా రైట్ సైడ్లో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని చేయాలని మనవి చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు మెంబర్ ఒక సాధారణమైన వారుగా కాకుండా మా కుటుంబస్తులుగా ఉంటున్నారని మేము భావిస్తున్నాం. నేను ప్రాముఖ్యమైన సందేశం లోపల వెళ్ళడానికి ముందు, నేను రక్షించబడిన కాలంలో దేవుడు నాకు బయలుపరిచిన కార్యములను పత్రికల ద్వారా నా కుటుంబాలకు రాశా. 18 సంవత్సరం కింద దేవుడు నాకు బయలుపరిచిన కార్యం, 15 సంవత్సరం కింద నా కుటుంబస్తులకు రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నా రిలేషన్ వారు నన్ను చదివి మారుమనసు నొందాలని రాసిన కార్యంను నేను మీ ముంగడ చదవాలి, చదివి వినిపించాలనుకుంటున్నా. దీనిలో ఎందుకు ఇలా చేస్తున్నామంటే 18 సంవత్సరం కిందనే దేవుడు నా కింద ప్రకటనలో దేవజ్ఞానం ఇచ్చి ఉండే ఈ కాలంలో ఎంతవరకు వెదిగి ఉండొచ్చును, వెదిగింప చేసి ఉండొచ్చును అన్నది మీరు అర్థం చేసుకోవడం కొరకు ఒక 7 పత్రికలు నేను మీకు చదివి నేను ముందుకు పోవాలనుకుంటున్నా. యేసుక్రీస్తు యొక్క రక్తం జయం. నాకు ప్రియమైన వారులారా, క్రీస్తు నందు దీన్ని చదువుతున్నప్పుడు మీ ప్రతి వారికి దేవుని ఆశీర్వాదం కలుగునుగాక. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న మీకు కూడా మత్తయి సువార్త 10:27 తమిళ్లో ఉన్నది, నేను తెలుగులో చదువుతున్నా. చెప్తున్నట్టుగా నేను ప్రార్థించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, ధ్యానించినప్పుడు నా ఆలోచనలో దేవుడు మాట్లాడుతున్నటువంటి కార్యమును నేను మీకు ముందడ రాస్తున్న దాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 21:42-44 చెప్తున్నట్టుగా, నేను దోషి వేయబడిన రాత్రిగా ఉన్నందున మా సొంతం రిలేషన్స్, మా తోడు పుట్టినవారు, నేను ప్రేమించిన వారు, స్నేహితులు, కుటుంబం అన్నిటి నుండి కూడా నిర్లక్ష్యం చేయబడిన వాడుగాను, హృదయముతో నలగొట్టబడిన వాడుగాను కనబడ్డా. అందరు నోటిలో నన్ను ఎల్లప్పుడూ శపించే వరకు, తప్పుగా మాట్లాడేంత స్థితి వరకు దోషి వేయబడిన రాతిగా ఉండేను. కానీ ఈరోజు వాక్యములు వెదగడం వల్ల క్రైస్తవ పరిసయ్యులు, సదుసయ్యులు, శాస్త్రుల చేత దోషి వేయబడిన రాతిగా ఉండి ఒక మూలలో ఉండి మీతో మాట్లాడుతున్నా. దోషి వేయబడిన చోట్లనే ప్రభు అయిన దేవుడు నన్ను దీవించి ఉన్నాడు, హెచ్చించి ఉన్నాడు. అంద ప్రభు వలనే కలిగినది. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ గ్రంథమును చదువుతుండగా వింటున్నటువంటి ప్రతి వారిను నేను మీ చేతులు అప్పచెప్తున్నా తండ్రి. దీని చదివి వినిపించుంటున్నప్పుడు దీనిలో కొరతలు కనబడిన ఎడల కోబడకుండా దీనిలో కలిగి ఉన్న రహస్యములను గ్రహించి, సత్యమును గ్రహించి, దాని యొక్క మార్గమును నడిచి వెళుతున్నటువంటి జ్ఞానమును ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ దీన్ని గ్రహింప చేయనట్లు వారికి హృదయమును సిద్ధపాటు కలిగించి తీసుకొని
మీ కొరకు ఉపయోగపరచండి దేవా. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరియా అన్నటువంటి మాదా, ఎందుకు మొక్కరాదు, సేవించరాదు, యేసు క్రీస్తును మాత్రమే సేవించవలను అని నేను మొదటి గ్రంథంలో చదివి రాశాను, మీకు తర్వాత చదివిస్తాను. ఈ మొదటి గ్రంథం చదివిన వారికి నా మీద ఒకవేళ కోపం కలిగి ఉండొచ్చును, అలా ఉన్న వారికి కొంచెం వివరణగా రాయని పరిశుద్ధాత్మ దేవుడు వారు ఆజ్ఞయించిన అందున నేను ధైర్యముగా ఈ కార్యమును మళ్ళీ రాసిన దాన్ని మీకు చదువుతున్నాను, చదివి వినిపిస్తున్నా. దీన్ని రాయడానికి సురేనాథ్ అనబడుతున్నటువంటి మేరియో అన్నటువంటి పేరు మార్చబడిన ముస్లిం భూజారి, 8 మొదలుకొని వయస్సు 18వ వయస్సు వరకు అరబులో గురాన్ చదివిన ఈయనకు ముస్లిం భూజారులు ఇవ్వబడుతున్నటువంటి గొప్ప సర్టిఫికేట్ ఇవ్వబడ్డది. అలాంటి ఈయన రక్షించబడిన తర్వాత యేసు క్రీస్తులో చెప్పిన సాక్ష్యము మరియు గురాన్ యొక్క కార్యమును నేను నోట్స్ తీసుకొని ఈ యొక్క చదువుతున్న గ్రంథం ద్వారా నేను ఉపయోగపరచబడి ఉన్నా. నేను ఒక 19 కింద నేను రక్షించబడినప్పుడు వాక్యం ద్వారా బైబిల్ చదివి రక్షించబడినప్పుడు నేను రోమన్ క్యాథలిక్ పారంపర్యంలో ఆచారంలో జీవించేవాడు. అయితే పాప క్షమాపణం కొరకు పరిశుద్ధాత్మ నొందడం కొరకు నేను చాలకుడి, కేరళ దేశంలో చాలకుడిలో ఉన్న డివైన్లో వెళ్ళి 7 ధ్యానానికి వెళ్ళాను. అక్కడ కొత్తగా ఈరోజు ఆన్లైన్లో కదిలిస్తున్నటువంటి మంచి ముస్లింల నుంచి రక్షించబడిన మేరియు, ఆయన సొంత పేరు సురేనాథ్, ఆయన చెప్పిన సాక్ష్యమును విని చాలా ఆశీర్వదించబడ్డా. కానీ ఈరోజు కొత్త ప్రకటనలతో నేను చెప్తాను, ఆయన చెప్పిన కార్యములను పెట్టి కొన్ని కార్యములు మీ ముందర చదివి వినిపించాలనుకుంటున్నాను. లూకాస్ సువార్త 1:28 ఈ విధముగా చెప్తున్నటువంటి కార్యంలో కృప పొందిన ఆమెను నువ్వు దీవించబడునుగాక అనే ఆ మాట అక్కడ వచ్చున్నాయి. కృప అనేటువంటి ఈ మాటకు అర్థం అరగదలేని ఒకరి మీద అరగదగా దేవుని చేత గుమ్మరించబడుతున్న ఒక కనిగ్రహము, బహుమానమే ఈ కృప అని చెప్తుంటా. నిజమే, ఇది కొత్త రెవల్యూషన్. కృప అన్న దానికి ఇంకొక కార్యం ఏంటంటే దేవుని యొక్క కాపుదలను డైరెక్ట్గా నొందిన వారిని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ చోట్లో చాలా గమనించి చూడాల్సిన కార్యం ఏంటంటే ఇక్కడ కృప నొందిన ఆమెని ఉన్నది తప్ప కృప నొందిన ఆమె అంటే ఒక కార్యమును పొందిన ఆమె అని అర్థం అన్నమాట. ఉల్కత్తా ఒక భాషలో కృప నొందిన ఆమె దీవించబడును గాక అని ట్రాన్స్లేషన్ దర్జమా చేయబడి ఉన్నాయి. పాత నిబంధనలో ఇస్రాయేలులో యొక్క మూల భాష అయిన ఎబ్రీ భాషలో, కొత్త నిబంధన యూదుల యొక్క గ్రీక భాషలో మాట్లాడినందున గ్రీకు భాష నుండి భాష మార్చబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎబ్రియు, హీబ్రూ అండ్ గ్రీక్ ట్రాన్స్లేషన్ దర్జమా చేయబడి మనకు ఇవ్వబడినందున ఉల్కత్తా దర్జమా మనకు అవసరం లేదు. మరియు శాస్త్రులు పరిశోధించిన వారు అంగీకరించబడిన భాష హీబ్రూ అండ్ గ్రీక్ కాబట్టి మనము ఉల్కత్తా దర్జమ మనకు అవసరం లేదు. ఈ ఉల్కత్తా యొక్క దర్జమాను బట్టి క్రైస్తవులు ప్రతిరోజు తమ యొక్క ప్రార్థన మాలలో వారు అర్థం చేసుకోలేక
ప్రార్థిస్తున్నటువంటి ఒక మాట, కృప నిండిన మరియా నువ్వు వందనాలు అని చెప్తున్నటువంటి మాట. కృప నొందిన ఆమె, కృప నిండిన ఆమె అంటే ఒక కృప ఆల్రెడీ ఉన్న ఆమె అని అర్థం. అది దేవుడు తప్ప ఎవరు లేరన్నమాట, మరి అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు తదుపది తజ్జిమాను రోమన్ క్యాథలిక్ బైబిల్ మనం చూసినట్టయితే కృప బహు నొందిన ఆమె వందనాలు అని తజ్జిమా చేయబడి ఉన్నది. ఆయన దేవుడు ఒక్కరికి దానముగా ఒకటి ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఎవరు కూడా కృపను నొంది జీవించలేరు అని గమనించాలి. ఆయన ఇచ్చేవాడుగా, ఆయన ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఉన్నవారుగా ఒకరు ఉండే ఆయన దేవుడి కంటే గొప్పవారుగానే ఉండాలి, లేదు దేవునికి సమానముగా ఉండాలి. ఎబేసులకు రాసిన పత్రిక 3:10 ప్రకారం చెప్తున్నది అనగ ఏమనగా, దేవుడు అనంత జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు, ఆయన నాకు బయలుపరిచిన కొన్ని సత్యములను నేను మీకు బయలుపరచాలనుకుంటున్నా. ఈ భూమిలో ఆదాం అవ్వ కన్న వారు తర్వాత పుట్టిన అందరూ యేసుక్రీస్తు తప్ప భూమిలో పడిన ప్రతి వారు జన్మ స్వభావంతోనే ఉన్నట్టుగా ఆది తల్లిదండ్రులు చేసిన పాపంలో భాగం స్థులుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ఉండగా ఒక ఆమె ఎలా కృప నొంది ఉండవచ్చును, పుట్టి ఉండవచ్చును అన్నదాన్ని మీ ఆలోచనకి విడిచిపెడతాం. మంచిది. లూకాసువార్త 1:30 గ్రంథం చెప్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం చేత యేసు క్రీస్తు రక్తం చేత జన్మ స్వభావము చేసిన పాపం కడుగబడి అందరు కృప నొందిన వారుగా మారుతున్నారు. అదే విధముగానే మరియా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి కృప నొందిన ఆమెగా మారి ఉన్నారు. కానీ మరియాకు భూమిలో ఉన్న మానవులకు ఒక వ్యత్యాసం ఉన్నాయి. మరియా యేసుక్రీస్తు యొక్క మొదటి శిష్యురాలు, కానీ దేవుడు ప్రపంచంలో తన ఏక కుమారుడును గర్భంలో మోయడానికి మరియాకు మాత్రమే ఒక బాధ్యతను ఇవ్వడానికి కారణం ఏంటన్నదాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రపంచంలో ఎంతో మంది ఆడవులు స్త్రీలు ఉండగా యేసుక్రీస్తు తమ యొక్క గర్భంలో కడుపులో మోయడానికి మరియాలను మాత్రం ఎన్నుకోవడానికి కారణమేంటి? బైబిల్ గ్రంథం దేవుని యొక్క ఆనంద జ్ఞానం చేత లిఖించబడి ఉండడం వల్ల దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండ 3:15 ప్రకారం ఆ వాక్యం చేత నీకును స్త్రీకును వైరం కలిగిస్తాను, నీ సంతానంకును ఆమె సంతానంకును వైరం కలిగిస్తానని చెప్పి దేవుడు వాక్యంలో రాసి ఉన్నారు. ఆమె సంతానం అనగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఒక మాట విడవబడి ఉన్నాయి, ఆమె కడుపు నుండి పుట్టబోయే సంతానమునకును అనేటువంటి కార్యం ఇక్కడ రావాలి. ఆదికాండం 2:7 ఇలా చెప్తున్నది, దేవుడైన ప్రభు
మానవుడును భూమి యొక్క నేల మట్టి నుండి సృష్టించి జీవ శ్వాసమును ఆయన నాసిక రంధ్రంలో ఊదాడు. మానవుడు జీవాత్ముడుగా మారాడు. మానవుడే లేని కాలంలో దేవుడు మట్టి నుండి ఒక జీవం కలిగిన మానవుడును సృష్టించగలగవచ్చునంటే ఆయన యొక్క ప్రకటి ఎముక నుండి ఒక స్త్రీను దేవుడు సృష్టించగలుగుతాడంటే ఒక పరిశుద్ధమైన కన్యకను తన కుమారుడు మోయడానికి సిద్ధపరచడం అన్నది దేవుడుకు ఎంత లేసైన కార్యమై ఉన్నాయి. ప్రభు అయిన మరియా ఎలా సిద్ధపాటు కలుగుతున్నాయని మ్యారీ అనేటువంటి సురేనాథ్ గారు చెప్పిన కానీ చెప్పి కొన్ని కార్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురాన్ 114 అధ్యాయాలు కలిగి ఉన్నాయి. దీనిలో 3వ అధ్యాయము 19వ అధ్యాయము మరియా యొక్క కుటుంబం అనియు దాని యొక్క అధిష్టానం అని చెప్పబడి ఉన్నాయి. దీనిలో ఉన్న స్టోరీ ఏంటంటే ఇమ్రాన్ అనేటువంటి 100 సంవత్సరం వయస్సు కలిగిన వ్యక్తి తన యొక్క 98 వయస్సు కలిగిన చాలా ఎముక బలహీనమై ఉన్న తన యొక్క భార్యతో జీవించి వచ్చాడు. ఈయన యాజకత్వం చేసినందున మందిరంలో బలి ఇవ్వడానికి పండ్లు చేయడానికి చేసి వచ్చాడు. ఈయనకు పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు శపించబడిన వారి అని వారు దేవుడు ముంగడ పాపిష్ఠులని ఏంచబడ్డని ఇది యూదుల యొక్క ఆచారం. ఊర్లో ఉన్నటువంటి పరియాసములను చూసినటువంటి ఇమ్రాన్ దేవుని సన్నిధిలో ఇలా ఒక మొక్కుబడి చేశాడు. ప్రభువా, మాకొక కుమారుడిని ఇస్తే ఇవ్వండి, అలా ఇస్తే ఆ కుమారుడును మీకే సేవ చేయడానికి కానికగా అప్పజెప్దాం అని మొక్కుకున్నాడు. ప్రభు ఇమ్రాన్ యొక్క ప్రార్థన విన్నందున ఒక ఆడపిల్లను పసిపాపగా ఇచ్చాడు. ఆమెకి మరియా అనేటువంటి పేరు ఇవ్వబడ్డది. మంచిగా గమనించండి, మరియా తల్లి పేరు గురాల్లో రాయబడలేదు. ముఖమది నబీకో తెలియదే ఏమో, బహుశా దేవునికి మహిమ మరియా పేరు రాశాడు, అంతవరకు మంచిది. దీనిలో ఏంటంటే ఒక చిన్న కట్టు కథ, దీనిలో ఎట్లా లోపల పెట్టాడు అన్నది మన ఆలోచన చేయడం చాలా అవసరం. ఎండింగ్లో నేను దీన్ని వివరిస్తాను. ఫస్ట్ ఉత్తరంలో నేను 18 సంవత్సరం కింద దొరికిన ప్రకటన కాబట్టి ఇది చదువుతా, తర్వాత దీని యొక్క వివరణ కూడా చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో యేసుగిరి చెప్పబడిన ప్రవచన వాక్యంలో మనసులో పెట్టుకోండి, మీకు అర్థమవుతాయి. ఆ కాలంలో యూద యొక్క ఆచార ప్రకారం అమ్మాయిలు స్త్రీలు పూజారి కాలేరు, బలి ఇవ్వలేరు. ఇలా ఉన్నప్పుడు ఇమ్రాన్ మళ్ళీ దేవుడి దగ్గర, ప్రభువా నా భార్య చేత మరియావుకు పాలు ఇవ్వలేకపోతుంది, ఆమెను పెంచడానికి శక్తి లేదు, మీ సేవ చేయడానికి వీలు కాదు, అందుచేత మేము మొక్కిన ప్రకారం ఈ అమ్మాయిను పసిపిల్లను మీకే అర్పణగా ఇచ్చేస్తున్నామని మొక్కుకున్నాడు. ఇమ్రాన్ వయస్సు ఎక్కువైనాయి కాబట్టి, యాజకత్వ పనిలో రిటైర్డ్ అయ్యాడు కాబట్టి మందిరం యొక్క పని నుండి ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మరియా ఆలయంలో ఉన్నాయి చిన్న అమ్మాయిగా. జగరియా దీని తర్వాత దాని కుడి పనిలో చేయడానికి వస్తున్నాడు. జగరియా మీకు తెలుసు కదా, పాడుమిజే యోహాను యొక్క తండ్రి. ఆయన ఈ పనిను ఒప్పుకున్నాడు. ఒకరోజు మరియా చిన్న కుమారతిగా ఉన్నప్పుడు మందిరంలో ఆడుకొని ఉండున్నది. అప్పుడు ఆమె పక్కన 2 గ్లాస్ ఉన్నట్టుగా, బంగారంలో ఉన్నట్టుగా జగరియా చూస్తున్నాడు. నేను చూసినప్పుడు దాని పక్కన వచ్చి దాన్ని చూసి తేరి చూసి ఒక టంబ్లర్లో పాలును ఒక టంబ్లర్లో తేనెను ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యపడి, మరియా ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు చిన్నపిల్ల మరియా అంటుంది, ఇది గాబ్రియల్ దూద నా కొరకు ఇచ్చిన ఆన్సర్ చెప్పింది.
అందుచేత మరియాళ్ అనేటువంటి ఆమె తన కుమారుడును గర్భమును నొందడానికి మోయడానికి దేవుడు దామె ఆమెను పెంచినట్టుగా పరిశుద్ధమైన సిద్ధపాటు చేసినట్టుగా మరియా కృప నింపబడిన ఆమెగా కృప నింపబడిన వారుగా కాదు కృప నొందిన వారుగా మార్చబడుతున్నారు. యేసుక్రీస్తులో అందరూ మనకు మనలను తమము తామును పరిశుద్ధపరచుకుంటే మనం కూడా కృప నొందిన వారుగా కాదు కృప పొందిన వారుగా కృప నిండిన వారుగా కాదు కృప నొందిన వారుగా మార్చబడతాం. అరుగద లేనటువంటి నాకు అరుగద విధమైన అరుగదైన స్థిరమైన దేవుని చేత గుమ్మరించబడిన ఒక బహుమానం కృపను నేను పొంది మీకు ముందడ ఈ పత్రికలు చదువుతున్నానంటే ఎంతమందికి ఇది దొరికి ఉండొచ్చు. ఆదికాండ 3:23 ప్రకారం ఆయన ఎత్తబడిన మట్టిను సేదపరచడానికి కనుక మొదటి ఆదాం ఆయన సృష్టించినప్పుడు ఆయన మంచివారుగానే తన కుమారుడుగానే సృష్టించాడు. తన మాటను ఆయన విని సేవించలేదు కాబట్టి ఆయన దేవుని యొక్క సన్నిధి నుండి దూరమై సాతాన్ మాటను విన్నాడు కాబట్టి ఆయన పూర్తిగా దేవుడి నుంచి దూరపరచబడ్డాడు. అది మాత్రం కాదు, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన మేలైన జీవితం, దేవుడిచ్చిన ప్రకృతి అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన తొలగిపోయాడు. ఆయన సాతాన్ యొక్క మాటను వినడం కొరకు దేవుడును విడిచిపెట్టి సాతానుకు ప్రాముఖ్యం ఇచ్చాడు. దేవుడుకు వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవుడు తనకిచ్చిన అధికారమును సాతాన్తో కోలిపోయి ఆయనకు బానిసుడుగా మారాడు. అందుచేత దేవుడు తాను ఆదామును సృష్టించిన మట్టిను ఏదైతే నేరమో దాన్ను రెండో ఆదామైన పరలోకంలో జీవించిన దేవకుమారుడైన యేసుక్రీస్తు భూమిలో మానవ కుమారుడుగా పుట్టడానికి రూపం ఇవ్వడానికి ఆ దినమే ఆదాం తీసిన మట్టిను పక్వత చేశారంట. దీని మీకు వివరముగా ఎలా చెప్పాలంటే ఈ కాలంలో ఉన్నటువంటి డెస్ట్ ట్యూబ్ బేబీ లాగానే కానీ దీనికి దేవుడు చేసిన దానికి ఒక వ్యత్యాసం ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ అనగా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి పురుషుని యొక్క పిండమును తీసుకొని బయటనే దాన్ని శిశు పిల్లలాగా మార్చి ప్రాణమిచ్చి అమ్మాయి యొక్క కడుపులో పెట్టి ఉంచడమే టెస్ట్ ట్యూబ్ బేబీ. కానీ దేవుడు యేసుక్రీస్తును ఏర్పరిచినప్పుడు ఆయన అనంత జ్ఞానం చేత ఆదామును సృష్టించినట్టుగా సృష్టించి మట్టిను సేదపరిచి తయారు చేసినట్టుగా ఎవరి యొక్క గర్భంలో ఉంచవచ్చు దేన్ని మోయడానికి యేసును మోయడం ఎవరు సిద్ధపాటు కలిగించవచ్చు అని దేవుడు తన అనంత జ్ఞానం చేత మరియ అనేటువంటి ఆమెను సిద్ధపాటు చేస్తున్నాడు. అది మాత్రం కాదు, యెషయా గ్రంథం 7:15 ప్రకారం మంచి చెడు వయస్సు వచ్చేంత వరకు 12వ సంవత్సరం పూర్తి అయ్యే వరకు యేసుక్రీస్తు తన ఆగారమును భోజనం తనే సంపాదించే వరకు పాలు తేనె వెన్నతో ఆయనకు తినిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 1:28 ఆదాముకు భూమిని ఏలడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. లూకా 4:6 ఆదాము యొక్క పాపం చేసినప్పుడు ఆ యొక్క అధికారం సాతానుడు నా దగ్గర అప్పచెప్పాడని సాతానే యేసుక్రీస్తు దగ్గర చెప్తున్నాడు. మానవుడు కోల్పోయిన అధికారమును ఒక మానవుడే తిరిగి తీసుకురావాల్సి ఉండే కాబట్టి ఆ విధంలో భూమిలో ఉన్న నీతిమంతులు లేని పక్షంలో దేవుడు మానవుడుగా పుట్టి సాతానుకు సాతానుకు సర్వశక్తిని నశించి
ఆయన తలను తొక్కి సిలువ మరణంలో ఆయన గెలిచాడు. ఆయన సాతాన్ దగ్గర మోసం పోకుండా కోలిపోయిన మానవుని యొక్క అధికారమును ఆయన తన రక్తం చేత ఆత్మ చేత పాదాల వరకు వెళ్ళి సాతానికి సాతాన్తో యుద్ధం చేసి పొంది అధికారమును ఆయన ఏర్పరించుకున్న వారికి, ఆయన రక్తంతో విమోచించిన వారికి ఇచ్చాడు. అందుచేత తను దేవునికి నిజాయితీగా సేవ చేయడకును పరిశుద్ధముగా జీవిస్తున్న సేవకులు ప్రార్థిస్తే మంచిది చేయడానికును దేవుడు ఎన్నుకున్నారు. దేవ సేవకులు మాత్రమే మంచిది చేస్తారని కాదండి, మీరు ఈ వీడియో చూస్తున్న మీరు రక్షించబడి మారు మనసు నుండి పాప క్షమాపణ నొంది ఉండే మీకు కూడా మీరు ప్రార్థిస్తే కూడా దేవుడు మేలైన కార్యం చేశారు. దయ్యాలు ఉరుకుతుంది, రోగాలు స్వస్థపరచబడుతుంది. మంచి గమనించాలి, సాతానుకు మనం భయపడి జీవించడం కాదు. మళ్ళీ చూస్తే సాతాను భయపడాలి, వణుకాలి, దాని కృప దేవుడు మన అందరికీ ఇవ్వనుగా. బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు చదవండి, ఆయన కృపను నొంది ఆయన ఒక కాలం కొరకు జీవిద్దాం. యేసుకి రాకడ ఎప్పుడైనా రావచ్చును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చెప్పినట్టుగా బుద్ధిలేని కన్యగలుగా జీవించడానికి కాదు, బుద్ధి అయిన కన్యగా జీవించడానికి, మన యొక్క దీవం మారిపోకుండా ఉండడానికి మనం ముందు సాగాలి. ఇది ఎలా చెప్పాలంటే, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేల్ జనం కనాన్ దేశం గురించి పాలు తేను ఉరుకుతున్న దేశం గురించి విన్నారు. 40 సంవత్సరాల వాగ్దానం దాని దూర ప్రాంతం నుంచి చూశారు, కానీ ఆఖరులు దాన్ని పొందలేక మధ్యలో మరణించినటువంటి అవస్థను మనం చూస్తున్నాం. అట్లా రక్షించబడినటువంటి మనం ఆ విధంగా పరలోక కార్యను విని మన మారు మనసు నొందలేక మన మధ్యలో మరణించడానికి కాదు, కానీ దేవుడి దగ్గర మనం చేరాలన్నది దేవుని యొక్క వాక్య ఉద్దేశం. అందుకాబట్టి పరలోక రాజ్యం సమీపమై ఉన్నది, దానికి మనము మన కుటుంబం, మన సంఘం, మన జీవితం బాగుపరచబడడానికి దేవుని సమాన మీతో ఉండునుగాక. మంచిది. ఇప్పుడు దీనిలో ముహమ్మద్ నబీ గారు చేసిన వంచన ఏంటి అని చెప్పి ముగిస్తాం. సురేనాథ్ మేరియో గారు ముస్లిం మతం నుండి ఆయన రక్షించబడి వచ్చినప్పుడు ఆయన ముహమ్మద్ నబీ అనేటువంటి ఆయనకు చదువు కానీ ఆయనకు చదవడానికి కానీ రాయడానికి రాదు. అయినా కానీ ఆయన చెప్తున్నటువంటి కార్యంలో స్నేహితులు చూసి రాశారు. అయితే సిరియా దేశంలో ఈయన రావడానికి 200 సంవత్సరం ముందర కేథోలిక్ ఒక మతం ప్రారంభించబడ్డది. దానిలో మరియా అనేటువంటి యేసుని తల్లినో మాద ఆరాధన తీసుకొచ్చారు. ఇదన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి సిరియా దేశంకి వ్యాపారంకి వెళ్ళిన ముహమ్మద్ నబీ తర్వాత కాలంలో తనకన్ను ఒక రాజ్యం ఏర్పరించడానికి కేథలిక్స్ వారు తన సపోర్ట్ తీసుకురావడానికి ఒకటి, రెండోదిగా యేసు క్రీస్తు దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, ఒక మానవుడు అని చెప్పి ఈసా నబీగా సిద్ధరించడానికి రెండు, మూడోదిగా యేసు క్రీస్తు ద్వారానే పరలోకం అనే దాన్ని కాన్సెప్ట్ మార్చి ముహమ్మద్ నబీ ద్వారానే పరలోకం అని చెప్పి ఒక తప్పైన కార్యమును సాతాన్ రాజ్యం కట్టడం కొరకు ఏర్పరించబడిన గ్రంథమే ఖురాన్. అందుకాబట్టి దానిలో కట్టు కథగా, కల్పించిన కథగా మరియా యొక్క స్టోరీను యేసుక్రీస్తు లాగానే ఏర్పరించారు. యేసుక్రీస్తు మాత్రం కాదండి, మరియా కూడా అలానే పుట్టి ఉంది, అలానే తాగి తిని ఉంది. ఇది యేసుక్రీస్తు గొప్ప కార్యం ఏమోనని చెప్పి యెషయా గ్రంథ 7వ అధ్యాయంలో ఉన్న వివరణ నేను చెప్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో మరియా పాలను యేసుక్రీస్తు తాగలేదు అన్నటువంటి కాన్సెప్ట్ మనం మాట్లాడి ఉన్నాం. నన్ను వెతికి మీరు ధ్యానం చేయండి. దేవుడిని దీవించును గాక. సత్యం గ్రహించి సత్యం ద్వారా సుందరులుగా మారండి. మేరియో దీన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి, అది నిజం అట్లా నమ్మినాడు కాబట్టి ఆయన కూడా కేథోలిక్ మతంలో చేరి అనేక క్రైస్తవులు రక్షించబడకుండా
మరియాను పూజించడానికి కారణం కూడా అయ్యాడు. ఆయన నిందించడం లేదు, ఆయనను ప్రేమిస్తున్నాను. కానీ అదే సమయంలో మరియా గురించిన తప్పైన కార్యంలో ముహమ్మద్ నబీ గారు ఎలా నయవంజకముగా కలిపాడో తను అలాగే నమ్మి క్రీస్తవులను బోధిస్తున్నాడు, అది తప్పు. దీని రాయబడిన కథలో మరియా కథలో కొంత నిజమైన మ్యాక్సిమం అసత్యమై ఉన్నదని తెలియజేసి నేను సెలవు తీసుకుంటున్నాను. మీకు ఒక ప్రేమపూర్వకమైన వందనాలు. దీన్ని లైక్ చేసే వరకు మాత్రం కాకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ క్రైస్తవ సహోదర సహోదరులకు దీన్ని పరిచయం చేయండి. మన అనేక సత్యంను దీని ద్వారా మనం ముందు తీసుకురావాలనుకుంటున్నాం. మాకు సహాయం చేసే ఛానల్లో నడిపేయడానికి మీ సహాయం చేద్దాం నమ్మి అందరూ ప్రేమపూర్వకమైన క్రీస్తు ప్రేమనంద అభినందనం తెలియజేసి యేసు క్రీస్తు యొక్క సమాన సంతోషం మీతో ఉండనుగాక చెప్పి దీవించి మీరు సెలవు తీసుకుంటారు. ప్రైస్ ద లార్డ్.